ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ బాస్ట్ అలాంగ్ విత్ ద స్టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల, టైం బాంబ్ పేలిందే పిల్ల. ఆ బాంబ్ పక్కన మిమ్మల్ని ఎవరండి నించోమంది? ఆకలత్నే ఏమైనా తీసుకురాపో. ఏం తింటారు? ఏం తింటారో నీకు తెలీదా? ఏం తింటారో నాకు ఏం తెలుసు అండి. మరి ఏం తెలియకుండానే ప్రోమోలో హలో అనగానే మనసులో ఏముందో తెలిసిపోతున్నావు కదే. నేను షూట్ లో ఉన్నాను, సో అక్కడ నాకు కొంచెం ప్రాబ్లం అయింది అనమాట. ఫోన్ చేశాడు ఆ టైం హలో అంటే నేను హలో అనే దాంట్లో నేను ఎలా ఉన్నాను అని తనకు తెలుస్తుంది ఎవ్రీ టైం. నీ మనసులో ఉన్నది నాకు తెలిసినప్పుడు నా మనసులో ఉన్నది నీకు తెలియదా? అంటే నువ్వు ప్రోమో కోసం చేస్తున్నావు ఇవన్నీ. నా మనసులో ఏముందో తెలుసుకో. 5 నిమిషాల్లో కూడా నత్తడ ఫిల్మ్ నగర చెప్పే ఓహో చెప్పే ఓహో. ఏమండి హనీమూన్ కి మా నాన్న బ్యాంకాక్ టికెట్లు వేసాడు. చెప్పలేదు కదా మీ నాన్నకి. మీకు తెలియదు బ్యాంకాక్ ఎంత బాగుంటుందో. బ్యాంకాక్ బాగుంటుందా నీకెలా తెలిసే? మసాలు చేస్తున్నా. సర్దు మొత్తం సర్దు బ్యాంకాక్ వెళ్దాం. బ్యాంకాక్ వెళ్ళడానికి ఏం సామాన్లు సదరమంటారు? 2 లీటర్ల కొబ్బరి నూనె, 2 లీటర్ల ఆవదం, 2 టవల్స్, 2 పూలు పూల షర్ట్లు, 2 పూలు పూల నిక్కర్లు. ఏం పెడతావంటే బట్టలు పెట్టు. రాత్రంతా జురాసిక్ పార్క్ లో తొండతో ఆడుకున్నాను, పగలంతా ఆడుకోవాలి. ఏమండి ఇదిగోండి బ్యాంకాక్ వెళ్దామండి. నువ్వు నాకుడు పాల నుంచి వెళ్ళి బస్సులు లేవు మేడం. బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్. కస్టమర్ అని పిలువు, కస్టమర్ లో రండి రండి. నా సీట్ ఎక్కడ? యువర్ సీట్ ఇస్ దట్ సైడ్. మేడం యువర్ సీట్ ఇస్ దట్ సైడ్. అది నా పిల్లవయ్యా, నా పక్క సీట్ ఇవ్వు దానికి. దిస్ ఇస్ ప్రవీణ్ ఎయిర్లైన్. ఐ విల్ గివ్ యువర్ సీట్ ఇస్ యువర్ సీట్ దట్ సైడ్. యువర్ సీట్ దిస్ సైడ్. ఏంట గుజగుజగుజగు సట్లో? నెక్స్ట్ ప్యాసింజర్. కరోనా థర్డ్ వేవ్. గో దట్ సైడ్, గో దట్ సైడ్. సార్ సార్. ఏంటి సార్? ఆ పక్కన ఉందే ఆ అమ్మాయి. ఉన్నాను సార్. అయితే మీరు అక్కడ కూర్చుని. ఏ బ్రహ్మాండంగా మార్చుకుందాం అండి, దానికే ఉంది. నిజంగా నీ పిల్లవేనా? నా పిల్లవేనండి. ఇది చూస్తే షోరూమ్ లో బొమ్మలో ఉన్నావు, నువ్వు చూస్తే సేతపడి బొమ్మలో ఉన్నావు. ఎలా కుదిరిందిరా? 2 బొమ్మలే కాబట్టి సెట్ అయ్యి. ఓకే మార్చుకుంటాం. వైఆర్ చేంజింగ్ యువర్ ప్లేసెస్ రా. వాళ్ళు మార్చుకోవచ్చు, నీ ప్రాబ్లం ఏంటి? మేడం దిస్ ఇస్ సీట్స్ ఆల్ బుక్. ఐ విల్ నాట్ గివ్. ఎలా ఇస్తావు నీ? ఏమండి? ఏంటే అడకే ఇక్కడ నుంచి వస్తాన్నా. కూచా కూచా. నెక్స్ట్ ప్యాసింజర్. ప్యాసింజర్ యువర్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. బాబు నీకు సరిపోదు కదా బెల్ట్? నా బెల్ట్ తీసేనా? ఇదిగా అబ్బాయి. ఏంటి నీ బాధ? మనుషులు అంతా లోపల కూర్చున్నారు, ఫ్యాన్లు ఎందుకు బయట పెట్టారు? లోపల ఎట్టచ్చుగా చల్లగా ఉంటది. ఎక్కడ దొరికావే నువ్వు? నా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చేసేలా కూర్చో. వాట్ ఆర్ యు టాకింగ్ రాయు? ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నాకు అక్కడ సిగ్నల్స్ కట్ అవుతాయని మీరు మాట్లాడతండి. గార్డ్ లెక్క కూర్చున్నా చెప్ప వాళ్ళకి. యు ఈవెంట్ గాయ్ 10,000కి 5,000కి ఈవెంట్ తీసుకుపోతావు. మమ్మల్ని ఏమో తీసుకెళ్ళు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. యు దట్టి బఫెలో. ఏమండి నాకు కొంచెం దాహం వేస్తుంది. అక్కడ డ్రింక్ పెట్టాను తాగు. నో ప్రాబ్లం అండి, నేను ఉన్నాను. అది నా పిల్లం, అలా చెయ్యకూడదు. ఓ ప్యాసింజర్ కి నీళ్ళు పెడితే తొడవడం కామన్ సెన్స్. ఓ ప్యాసింజర్ అండి, ఇక మొత్తం ఒలుకుతుంది. ఇక ఆ కింద బోట్లు ఉంటుంది, తీసి నోట్లో దోపుకో. ఏమైంది? మొత్తం ఒలిగిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? కొంచెం తుడువా ప్లీజ్. అది లెట్ అనుకున్నా, నా పెరడం అనుకున్నా, అలా చూస్తున్నావు. ఏంట్రా ఇది? దంసప్ ఇలా తాగొచ్చు? ఇలా ఎవడన్నా తాగుతాడా? మై విషయం ఇస్తే తాగి. డార్లింగ్ కూర్చో.
ఇదిగో అబ్బాయి, నీ గోలేంటి? ఫ్లైట్ టేక్ ఆఫ్ అన్నప్పుడు ముందు చక్రమే ఎందుకు సుయ్యం లెగుతుంది, వెనకది ఎందుకు లెగదు? వెనక రెండు చక్రాలు, వెనక రెండు చక్రాలు. ప్లేట్ ఎక్కడం ఫస్ట్ టైం ఆ నువ్వు? ఎందుకు లగేజ్ ఎందుకు కింద పెట్టుకున్నా? పైన ఎట్టచ్చుగా. చెప్పండి, ఆ కార్ పేమెంట్ కూడా నాకు వేసేయండి, వచ్చేస్తామని. పాపం ఒక ఈవెంట్ కి తీసుకెళ్లొచ్చుగా, కడుపు మండిపోతుంది. అయ్యో తీసుకెళ్ళాడు మేడం, ఈ జిత్తు నేను ఇలానే ముందు కూర్చుంటే ఎప్పుడు? నాకు ఏసీ పడదు, వాంతి వచ్చే. వాంతి? ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా? ఇగో ఈ పౌచ్ ఉయ్యండి ఇందులో. అంతే, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నాకు ఈ ఏసీ పడట్లేదు కొంచెం. ఒక్క నిమిషం ఆగు, మెల్లగా తగిలించుకొని చేసుకో. నీకు వాంతి వస్తే నాకు చెప్పాలి బేబీ. చెప్పాలంటే మీరు పక్కన ఉండవని కదా. సరే కూర్చో, అన్న అడక్కు. ఇదిగో అబ్బాయి, బ్యాంక్ ఆకులో మెసేజ్ పెడతారంటగా. ఉన్నాడు ఆ నుంచి నీకు మెసేజ్ పెడతానికి. చలిస్తుందండి. ఇలాంటప్పుడు బ్లాంకెట్ కప్పుకోవాలి, ఇది ఫ్లైట్ లో ఫెసిలిటీ. నాకు కూడా చలి పెడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఒకటే బ్లాంకెట్ ఉంది, వస్తావా? అవసరం లింగి కప్పుకుంటా నేను. అబ్బా కంట్లేదు, పడింది. ఓ మై గాడ్, నథింగ్ యార్. ఏం చేయాలి ఇప్పుడు? గాలి కావాలి. గాలి కావాలంటే నువ్వు ఒకసారి నుంచో, తెల్లబాయి వెళ్ళి బయట సాగు. నా పిల్లని చూసేస్తావా కిందకి? రాదే, నా పిల్లాన్ని ఫ్లైట్ లో చూసేస్తావా? ఎంత ధైర్యం రా నీకు, పిచ్చి పిచ్చేసారు కాకురా, అర్థమవుతుందా? అండ భాస్కర్ ఫైర్ షౌటింగ్ దిస్ ఇస్ ఫ్లైట్. ఎప్పుడు నెక్తే తెలుస్తుంది నీకు, అంటే కార్ వేసుకొని పోతావు విజయవాడ గుంటూరు. అబ్బాయి ఏంటి, ఏంటి బ్యాంక్ ఆకు వచ్చిందా? అందరూ దిగిపోతున్నారు. వచ్చింది వచ్చింది. ఎక్కడ? అక్కడ ఫ్లైట్ వెనక దీపు, అక్కడ పోయి అమ్ముకుందాం.